కాకినాడ జిల్లాలో ఓ పోస్ట్ మాస్టర్ జెండా ఎత్తేశాడు. లక్షలతో రాత్రికి రాత్రే ఉడాయించాడు. తాళ్లరేవు మండలం కేశవపురం పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం ఘరానా మోసానికి పాల్పడ్డాడు. లక్షలాది రూపాయలు కాచేసి పోస్ట్ ఆఫీస్కు తాళాలు వేసి పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఎంతో మంది పోస్టాఫీసులో పలు స్కీంల కింద నగదు దాచుకుంటున్నారు. అంతేకాదు, ఇంకొంతమంది తమ బంగారం తాకట్టు పెట్టి అతని వద్ద అప్పు తీసుకున్నారు. దీంతో బాధితులంతా కేశవపురం పోస్టాఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. మేము నోటీస్ అతను రాలేదు అనే విషయం మాకు 6వ తారీఖే తెలిసింది. 5వ తారీఖు అంతా బయట తిరుగుతున్నట్టుగానే ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. కానీ 6వ మటుకు తలుపు డోర్ వేరే వ్యక్తిని పంపించండి. ఎందుకంటే ఇక్కడ డైలీ వెళ్ళిన కుర్రాడు బ్యాగ్ తెస్తానంటున్నాడు కానీ తేవట్లేదు అనే డౌట్ వచ్చి వేరే వ్యక్తిని పంపించాను, పోస్ట్ మ్యాన్ పంపించాను. పంపించినట్టు తాళం వేసి ఉంది. అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నిన్న కూడా రాలేదండి ఇతను అని చెప్పారు. చెప్పడానికి మేము 5వ తారీఖు వెంటనే తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటూ నిరసనకు దిగారు. పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యంను వెతికి తీసుకువచ్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా కేశవపురం పోస్టాఫీసులో పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు సుబ్రహ్మణ్యం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నీకెంత వస్తుంది? అమ్మా.